అపొస్తల కార్యములు 5వ అధ్యాయము మనము మొదటి నుంచి మనం చదువుతున్నాం. అననీయా అని ఒక మనిషిడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తల పాదముల వద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద నున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితమని వానితో చెప్పాను. అననీయా ఈ మాటలే వినిచునే పడి ప్రాణం విడువగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగాను. అప్పుడు పడుచువారు లేచి వాడిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఈ ఆ భూమిని ఇంతకే అమ్మితరా నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించడకు మీరెందుకు ఏకీభవించినది? ఇదిగో నీ పెరిమిటిని పాదిపెట్టిన వారి పాదములు వాకిటిని ఇన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొక్క పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెన్మిటి వద్ద పాతి పెట్టింది. పది వర్షాలు మనం చదివినాం. ఈ దినాల్లో యేసు క్రీస్తు చేసినటువంటి అద్భుతాలను మనం చూస్తున్నాం. మొట్టమొదట యేసు ప్రభు తానే స్వయముగా చేసిన అద్భుతాలను చూసినాం. పోయిన వారం నుండి యేసు ప్రభు తన శిష్యుల ద్వారా చేసేటువంటి అద్భుతాల గురించి మనం తెలుసుకుంటున్నాం. వాటిలో ఇది 2వది. మొదట పుట్టుకతో కృంగివాడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని పేతురు యోహాను ద్వారా యేసు నామంలో స్వస్థపరిచి అద్భుతకార్యం చేస్తున్నాడు. 2వదిగా అదే పేతురు ద్వారా ఇక్కడ కూడా ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. అద్భుతమేమనగా అననీయా సపీరా అనేటువంటి ఇద్దరు పొలం అమ్మి ఆ పొలము అమ్మినటువంటి ధనాన్ని తీసుకుని వస్తున్నారు. ఈ అననీయా సపీరాలు ఎవరనగా అపొస్తలుల పేతురు యోహాను శిష్యులు ఆ కాలంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆ సేవ ద్వారా రక్షణ పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధ ఆత్మను పొంది వీరు ఆ గుంపులో చేరినవారు. ప్రతి దినము ఇంటింట రొట్టె విడుచుచు అపొస్తలుల బోధయందును సహవాసమయందును ప్రార్థనయందును ఎడతెగగా జీవిస్తున్నటువంటి వారి ఆ గుంపులో ఉన్నటువంటి వారు ఈ అననీయా సపీరా. వీరు ఏం చేస్తున్నారంటే ఆ గుంపులో ఉన్నటువంటి వారందరూ, ఈ లోకం మాకొద్దు, ఈ లోకంలో ఉన్న జీవితం మాకొద్దు, మాకు యేసు మాత్రమే కావాలి, మాకు పరిశుద్ధమైన జీవితం కావాలి, మేము దేవునితో మేము కలిసి జీవించాలి అనే ఉద్దేశం కలిగి ఏక మనసు కలిగి ఏక ఆత్మ కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కలిగిందంతా ఇల్లును పొలాలను వస్తువులను వాళ్ళు కలిగిన సమస్తాన్ని అమ్మి ఆ ధనాన్నంతా తీసుకుని వచ్చి ఆ సేవకుల దగ్గర ఇస్తూ ఉన్నారు. సేవకులు ఆ ధనాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జనాలకు అందరికీ కావలసినటువంటి ప్రతి దినం ఆహారాన్ని సిద్ధం చేసి వారికి పంచిపెడుతూ ఉన్నారు. వారికి కావలసిన ప్రతి వస్తువు వాళ్ళని సమకూరుస్తూ ఉన్నారు. ఇలాంటి ఆ దినాలలో ఈ అననీయా సపీరా కూడా ఏం చేస్తున్నారంటే మనము కూడా మనకు కలిగిందంతా అమ్మి అపొస్తలుల పాదముల యొద్ద పెడదామని ఒక నిర్ణయానికి వచ్చిందా. నిర్ణయానికి వచ్చిన వెంటనే మాట్లాడుకుని చాలా మంచి విషయం మాట్లాడుకొని అమ్మి వేసిన తర్వాత ధనం చేతికొచ్చింది. వాళ్ళ యొక్క పొలం అమ్మిన తర్వాత ధనం చేతికొచ్చిన తర్వాత ఆ ధనాన్ని చూసిన వెంటనే ఒక ఆలోచన కలిగింది. కొంత మనం ఉంచుకుందాం, కొంత మనం ఆ సేవకుల దగ్గర ఇస్తాం, కనుక నేను ఇచ్చిన తర్వాత నిన్ను కూడా అడిగితే నువ్వు కూడా ఇదే మాట చెప్పు, మనిద్దరం ఒకే మాట మీద ఉండాలి, లేకపోతే మనము సేవకుల దగ్గర అబద్ధమాడిన వారుగా ఉంటాం, మోసం చేసిన వారుగా ఉంటాం అని ఇద్దరు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి అంత పూర్తిగా ముగించిన తర్వాత నేరుగా మొదట భర్త ధనాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ సంపాదించిన పొలం మీద ధనం అంతా తీసుకొని వచ్చి పేతురు ఆ కాలంలో పేతురు యోహాను సేవ చేస్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి సేవకుడు పేతురు గారు ఆయన దగ్గరికి వచ్చి మేము పొలం అమ్మినా ఇదిగో ఆ ధనమంతా అని చెప్పేసి ఇచ్చిన్నారు. వెంటనే
పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాలలో క్రియ చేస్తూ ఉన్నాడు. హృదయ రహస్యములు గుర్తెరిగే దేవుడు, అంతర్యములను గుర్తెరిగిన దేవుడు. మనము తలంపు మనలో తలము పుట్టక మునిపే మన తలంపులు ఏమి తలస్తామని చెప్పేసి వాటిని గుర్తెరిగిన దేవుడు. అననీయ సఫీర యొక్క తలంపులు ఆలోచనలను క్రియలను వెంటనే సేవకునికి తెలియపరిచి ఉన్నాను. సేవకులకు తెలియపరిచిన వెంటనే ఇప్పుడు పేదలు అడుగుతున్నాను, ఇంతకేనా నిజమేనా నాతో చెప్పు అని చెప్పినప్పుడు అవును అంతకే నిజమే అని చెప్పినాను. పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియపరిచిన కార్యం అననీయతే అనుకున్నాను. ఎందుకు నీవు దేవుణ్ణి దేవునితో అబద్ధం ఆడుతూ ఉన్నావు? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు నువ్వు ఈ విధముగా నీ హృదయం ప్రేరేపించుకున్నావు? ప్రభులందు ప్రియమైన సంగమా, ఈ దినాలలో దేవుని బిడలుగా పిలువబడినటువంటి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అలా మాట్లాడుతూ ఉండగానే అననీయ చనిపోయినాడు. తీసుకుని వెళ్ళి సేవలో ఉన్నటువంటి యవనస్తులు తీసుకుని వెళ్ళి అతనికి భూస్థాపన చేసి వచ్చింది. ఆ తర్వాత 3 గంటల తర్వాత ఈ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత బట్టతో చుట్టి ఎత్తుకొని పోతా ఉన్నప్పుడు ఆ సెలవులో గుంపులో ఉన్నటువంటి జనులకు అందరికీ ఒక వ్యక్తి చనిపోయినాడని అందరికీ తెలుసు. కానీ అననీయ భార్య అనేటువంటి సభ్యులకు మాత్రం తెలియలేదు అతను చనిపోయి ఉన్నాడు, ఎత్తబడి ఉన్నాడు, భూస్థాపన చేసి ఇచ్చినాడు కూడా తెలియదు. 3 గంటల తర్వాత ఇంచుమించు ఆమె కూడా నా భర్త ఇచ్చిన్నాడు కదా అక్కడ ఉన్నాడని చెప్పేసి నేరుగా వెతకడానికి వచ్చింది. చూస్తే అప్పుడు పేదరు గారు అంటున్నారు, ఇంతకేనా మీరు అమ్మింది నిజంగా నాతో చెప్పు అన్నప్పుడు కొంచెం కూడా ఆలోచన చేయలేదు, కొంచెం కూడా పొరపాటు పడలేదు. ఎందుకంటే ముందుగానే వీళ్ళు నిర్ణయించుకున్నారు ఈ విధంగా మాట్లాడాలి. అవును అంతకే నిజముగా చెప్పినట్టుగా అబద్ధాన్ని నిజంగా చెప్తూ ఉన్నారు నిజమైనట్టుగా. వెంటనే మాట్లాడుచుండగా ఆమె కూడా చనిపోయింది. ఆమె భర్త బాధపెట్టిన చోటనే మాట పెట్టినారు. ఒకే దినంలోనే 3 గంటల వ్యవధిలో 2 మరణాలు. ప్రియా దేవుని బిడ్డ, ఇది ఎందుకు వేద గ్రంథంలో రాయబడిందనగా మన జీవితాల్లో దీనిని మనం ఆత్మీయముగా ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి. మనము కూడా ఈ దినాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అననీయకు ఒక పొలం ఇవ్వబడింది స్వాస్థ్యంగా. సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అని మనం చదివించు ఉన్నాం. 19వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివించు ఉన్నాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యం. గృహమును విత్తనము విత్తనము పొలంలో విత్తనానికి ఇస్తూ ఉన్నాము. మరి ఇక్కడ విత్తనము కదా గురా పొలము కాదు కదా అని చెప్పబడుతుంది. మొదటి రాసుల గ్రంథంలో ఇంకా క్లియర్ గా మనం చదువుచు ఉన్నాం. మొదటి రాసుల గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుచు ఉన్నాం. 21వ అధ్యాయం 4వ వచనం నా పిత్రార్జితమును నీకియ్యనని నాబోతు చాలు. ఇక్కడ అహాబు అంతఃపురం ఆనుకొని నాబోతు యొక్క ద్రాక్ష తోట పొలం అక్కడ ఉంది. నాబోతు పొలంలో ద్రాక్ష తోట వేసి ఉన్నాడు. ఆ ద్రాక్ష తోటను అహాబు కూర తోటకి మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. అప్పుడు నాబోతు ఏమంటున్నాడు అంటే నా పిత్రార్జితము నేను ఇవ్వాలి, నువ్వేమైనా చేసుకో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. పొలము పిత్రార్జితము, దేవుడిచ్చినటువంటి దీవెన, దేవుడిచ్చినటువంటి దీవెనను ఇప్పుడు అననీయ సఫీర ఏం చేస్తున్నారంటే మేము మాత్రం కాదు కానీ అందరము ఈ దీవెనలో పాల్పొందాలి. ఈ ఆశీర్వాదం దేవుడు మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదములో అందరూ పాలు పొందుకోవాలి. సమానము కానీ వారు దానిని అమ్మడానికి సిద్ధపడి ఉన్నారు. అపొస్తల కార్యములు మనం 4వ అధ్యాయము 32వ వచనములో మనం చదువుచు ఉన్నాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయును గలవారైనది. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకునలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను.
ఆ కాలంలో యేసు ప్రభువును తెలుసుకున్న వారందరూ నమ్మిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మ కలిగి ఉన్నారు. ఎవడు తన కలిగినది వారిలో ఏదియో నాది అని అనుకోలేదు. ఇది అందరికీ సమానముగా ఎవరికి ఉపయోగపడితే వారికి ఉపయోగపడనివ్వాలని చెప్పేసి సిద్ధముగా ఉన్నారు. అందువలన ఆ కాలంలో వారికి ఏది కొరతలేదు, సమృద్ధిగా ఉంది. ఇదే పద్ధతి ఇప్పటి కాలంలో కూడా మనం చేస్తే చాలా బాగుంటుంది. ఒక్కొక్క కుటుంబంలో దేవుడి బిడ్డలు క్రైస్తవ బిడ్డలే, ఇది నాది, ఇది నా కుటుంబం, నా పిల్లలు, నేను సంపాదించింది, ఇది నా సొత్తు, ఇది నాకు మాత్రమే అర్హత ఉంది ఉపయోగించుకోవడానికి, ఇతరులకు అర్హత లేదని దాన్ని భద్రంగా ఇంట్లో దాచిపెడుతూ ఉన్నారు. అందువలన కుటుంబాలలో సమిష్టిగా ఏది కొరత లేనటువంటి కుటుంబంగా ఉండలేదు. అన్ని కుటుంబాల్లో ఏదో ఒక కొరత ఉంది. ఎంత సంపాదించినా, ఎంత చేర్చిపెట్టినా, ఎంత దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నా ఏదో ఒక కొరత కలిగి ఉంది. అయితే ఆ దినాలలో చూస్తూ ఉన్నాం, ఆది అపొస్తలుల కాలంలో వారు వారి యొక్క ఇండ్లు కానీ, వారి యొక్క వస్తువులు కానీ, వారి ధనము కానీ, వారి ఆహారము కానీ, వారు సంపాదించింది ఏదైనా సరే నాది కాదు, నాది అని వారు అనుకోలేదు. ఇది అందరం సమిష్టిగా మనం ఉపయోగించుకుందాం అనుకున్నారు. అటువంటి ఏక మనసు ఏక హృదయం వాళ్ళలో ఉన్నందువలన వాళ్ళకి ఏది కొరత లేదంట. ప్రతిదిన ఇలాగ ఎన్నో సంవత్సరాలు వాళ్ళు జీవించి వాళ్ళ పరుగులు ముగించి వారు పరలోకానికి చేరిపోయినారు. ప్రభునందు ప్రేమైన సంగమా, ఇప్పటి కాలంలో ఉన్న మనం వారి వలే యేసునందు విశ్వాసం కలిగి ఉన్నాం. వారి వలే మనం దేవుని సంఘంలో ఏక మనసు ఏక ఆత్మ కలిగిన వారముగా ఉండాలి. క్రైస్తవత్వంలోనికి వచ్చిన తర్వాత, యేసును నమ్మిన తర్వాత, మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత, బలలో చేవేస్తున్నటువంటి తర్వాత చేవేస్తున్నప్పుడు నాది, నేను, నా కుటుంబం, నా సంఘం, నా వస్తువులు, నేను సంపాదించింది, నేను నాది అనేటువంటిది మనలో ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన వాటి అన్నింటినీ ఇది దేవుడు నాకు ఇచ్చినాడు, ఇది మనం అందరము సమయానుకూలం బట్టి మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి అలాంటి స్థితిలోనికి రావాలి. అప్పుడే ఏది మన కొరత ఉండదు, అన్ని సమిష్టిగా ఉంటాయి. భూ సంబంధమైన ఆశీర్వాదంలో కానీ, పర సంబంధమైన ఆశీర్వాదంలో కానీ ఏది కొరత ఉండదు. ప్రభునందు ప్రియమైన సంగమా, అక్కడ ఈ అననీయ సఫీరా చేసినటువంటి కార్యం ఏంటంటే, అన్నయ్య సభ్యులలో ఉన్నటువంటి మూడు స్వభావాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ మూడు స్వభావాలను బట్టి వారు మరణమైనట్టుగా దేవునికి విరోధముగా పాపం చేసినట్టుగా ఈ వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుచు ఉన్నాం. కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? కొంత దాచుకుంటూ ఉన్నారు. మనలో దాచుకునేటువంటి స్వభావం ఉంటే నిశ్చయముగా అబద్ధం ఆడేటువంటి స్వభావం బయటకు వస్తుంది. మనలో ఏదైనా రహస్యం అనేది ఉంటే ఎవరికి తెలియకుండా భద్రముగా ఎంతకాలమైనా చెప్పకుండా ఉంటే ఆ కార్యం నిమిత్తం ఆ సమయంలో ఇతరులతో మనం అబద్ధమాడాల్సిన అవసరం వస్తుంది. ఈ అబద్ధమైనటువంటి స్వభావం బయటికి రావడానికి మనుషుల కారణం ఏంటంటే దాచుకునేటువంటి ఒక స్వభావం. అన్నయ్య సఫీరాలో ఏక మనసు ఏక హృదయం ఉంది, అదే సమయంలో దాచుకునే స్వభావం కలిగి ఉన్నారు. అందువలన అబద్ధమైనటువంటి ఒక పాప స్వభావంలోనికి నెట్టివేయబడి ఉన్నాడు. ఆ అబద్ధమైనటువంటి పాప స్వభావం అతన్ని ఏలుబడి చేస్తూ ఉంది. ఆ పాపం అతన్ని నడిపిస్తూ ఉంది, కనుక ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. అది అబద్ధమని తనకు తెలిసినా కూడా ఇతరులు దానిని కనిపెట్టలేనటువంటి ఒక స్థితిలో నిజం, అవును, ఇంతకే అని మాట్లాడుతూ ఉన్నాడు. తను దాచుకున్న దానిని బయటికి తెలియపరచకుండా ఉండే విధం. అయితే రహస్యములను గుర్తిరేగిన దేవుడు తన సేవకులకు ముందుగానే బయలుపరిచిన్నాడు. ప్రభులందు ప్రియమైన సంగమా, ఈ అబద్ధమైనటువంటి స్వభావం అతనిలో ఉన్నందువలన ఆ స్వభావము నేరుగా
అతని మరణానికి తీసుకువెళ్ళింది. మనము కూడా అబద్ధమైనటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా స్వభావాలను నరకాన్ని తీసుకువెళ్తుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము చివరి లైన్లో మనం చదువుతున్నాం. మరణానికి దారి తీస్తుంది. రెండవ మరణం అనేటువంటిది జీవానికి దారి తీస్తుంది. మొదటి మరణం శరీర మరణం. ప్రియా దేవుని బిడ్డ, నీవు అబద్ధము ఆడినటువంటి స్వభావంతో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వు చనిపో. కానీ నీ ఆత్మను రెండవదిగా నిత్యానిత్యము దేవునితో జీవించేటువంటి అనుభవంలోనికి తీసుకొని వెళ్లకుండా నిత్యానిత్యము నరకంలో దినము చంపబడేటువంటి స్థితిలోనికి ఈ అబద్ధం ఆడేటువంటి స్వభావం నడిపిస్తుంది. కనుక అబద్ధం ఆడే స్వభావం నుండి మనము విడుదల పొందాలని దేవుడు కోరుచు ఉన్నాడు. క్రీస్తు బిడ్డలమైన మనం ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? నిజమే మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడాలి. వేద గ్రంథంలో మనం చదువుకున్నా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకపోతే ఆ తర్వాత మిగతా మాట్లాడేది ఏంటంటే సాతాను నుండి పుట్టిందని మనం చదువుకున్నాం. మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను, దానికి మించినది దుష్టుల నుండి పుట్టినదని మనం చదివించుకున్నాం. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించినది దుష్టుల నుండి పుట్టినది. దుష్టుడు అంటే కీడు. కీడును కలిగించేది ఎవరనగా సాతాను. సాతాను నుండి పుట్టేటువంటి స్వభావం, ఈ అబద్ధమైనటువంటి స్వభావం కూడా సాతానుది. కనుక అపొస్తలుడైన పేతురు, యోహాను పరిశుద్ధమైనటువంటి సంఘములో పాలు పొందినటువంటి గుంపులో ఉన్నటువంటి అననీయ సఫీర అదే సమయంలో అబద్ధ స్వభావంతో నిండి ఉన్నారు. ఈ అబద్ధ స్వభావంతో నిండి ఉండడానికి కారణం ఏంటంటే దాచుకునేటువంటి స్వభావం. ఈ దాచుకునేటువంటి స్వభావం దేని వల్ల వచ్చిందంటే నాది, నేను, నా కొరకు, నా కుటుంబం కొరకు అనేటువంటి ఒక ఆలోచన. కనుక మన ఆలోచన, మన తలపు ఎప్పుడు దేవునికి ఉపయోగపడేదిగా ఉండాలి, మనుషులందరికీ మేలుకరమైనటువంటిది చేసేదిగా ఉండాలి. అలా లేకపోతే నాకు మాత్రం మేలు కలగాలి అని ఆలోచన చేస్తే వెంటనే అది దాచుకునేటువంటి ఒక స్వభావాన్ని మనలో కలిగిస్తుంది. ఆ స్వభావం మనలో క్రియేట్ చేయడం వలన అది మనం చేసిన వెంటనే దాన్ని కప్పిపెట్టుకునే దానికి మనం అబద్ధం అనేటువంటి వారంగా మార్చబడుతున్నాం. సాతాను యొక్క క్రియను మనం నెరవేర్చే వారంగా మార్చబడుతున్నాం. అందువలన మన యొక్క ప్రాణాత్మ దేహానికి నిత్య మరణం, నరకం అనేది ప్రాప్తిస్తుంది. ఇటువంటి నరకం అనేది ప్రాప్తించకుండా ఉండాలంటే అననీయ సఫీరాలో ఉన్నటువంటి మొదటి పాపం ఏమనగా అబద్ధమాడుట. ఈ అబద్ధమాడేటువంటి స్వభావాన్ని యేసుక్రీస్తు నామములో మనం ఒప్పుకొని విడిచిపెట్టి దాని నుంచి విడుదల పొందాలి. ఏ శరీరం చేత మనం కడగబడాలి? అది మనము ఎవరితో అబద్ధమాడుతున్నామంటే ఇక్కడ అననీయ పేతూరుతో మాత్రమే చెప్తూ ఉన్నాడు. కానీ పేతూరులో ఉన్నటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీవు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు దేవునితోనే అబద్ధమాడుతున్నావు. నిజంగా ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషుడు దేవుని కోరిక, దేవుని స్వరూపం. అది ఏ జాతికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ భాషకు చెందిన వ్యక్తి అయినా సరే, ఎటువంటి వ్యక్తి అయినా సరే, రక్షణ పొందినా పొందకపోయినా ఏ వ్యక్తి అయినా సరే, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి దగ్గర మనం అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడితే దేవుని దగ్గర మనం అబద్ధం ఆడుతున్నామని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ పాపం లెక్కలోనికి తీసుకుని రాబడుతుంది. దానికి తగిన శిక్ష ఖచ్చితంగా మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఆ పేతురు అనుకున్నాడు అననీయతో, నీవు దేవునితోనే అబద్ధం ఆడితే, మనుషులతో కాదు దేవునితో. 5వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. అపొస్తల కార్యములు
అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడివని వారితో చెప్పాను. కనుక ఇంట్లో భర్తతో అబద్ధమాడుతున్నావా, భార్యతో అబద్ధమాడుతున్నావా, పిల్లలతో అబద్ధమాడుతున్నావా, సహోదర సహోదరులతో అబద్ధమాడుతున్నారా, దైవ సేవకులతో అబద్ధమాడుతున్నారా? దినసరి జీవితంలో ఎక్కడ వెళ్ళినా అబద్ధం అనేది మాట్లాడేది దేవునితో, మనుషులతో కాదు. దేవుని స్వరూపముగా ఉన్నటువంటి మనుషుడు దేవుని స్వరూపముగా ఉన్నాడు కనుక దేవునితోనే మనం అబద్ధమాడుతున్నామని మనం మర్చిపోవద్దు. ఆ దినాల్లో అక్షరానుసారమైన మరణం అననీయాకు వచ్చింది, ఈ దినాల్లో అబద్ధం అంటే ఆత్మానుసారమైన మరణం మనకు వస్తుంది. ఎప్పుడైతే వారికి ఏ గొడవ లేకుండా అన్నిటిలో సమిష్టిగా పొందుకుంటున్నారో అటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం అన్నయ్య సభ్యుల కోల్పోయినారు. అలాగే ఈ దినాల్లో మనం అబద్ధమైన స్వభావం కలిగి ఉంటే మన జీవితంలో ఆత్మీయంగా చనిపోతాం. దేవుని మందిరము దేవుని సముఖం నుండి మనకు వచ్చేటువంటి సకల ఆశీర్వాదాలు, భూసంబంధమైన ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు మనం కోల్పోతాం, అనుభవించలే. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం ప్రభువులకు ప్రేమ సంగమా ఐదవ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుచు ఉన్నాం. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించింది? చాలు శోధించేటువంటి వారుగా మార్చబడి ఉన్నారు. అన్నయ్య సభ్యుల దేవుని శోధించే వారుగా మార్చబడి ఉన్నారు. దేవుణ్ణి శోధిస్తే ఖచ్చితంగా దానిలో ఒక భయంకరమైనటువంటి నాశనం ఉంది. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని శోధించి అనేకులు సంహరింపబడినట్లుగా నాశనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయం చెప్పుచున్నాడా? అవును మన కొరకే కదా ఈ మాట రాయబడిను. ఏరైనా ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య యాత్రలో కనాను దేశంలో ప్రవేశించేదానికి అరణ్యంలో యాత్ర చేసి ఉన్నప్పుడు ప్రయాణం చేసినప్పుడు దేవుని శోధించినారు. 10 సార్లు శోధించినారు. ఒకసారి శోధించినప్పుడు దేవుడు వారిని సర్పములకు అప్పగించి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, మనము మన తెలిసిన జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దేవుని శోధించే వారుగా మనం మార్చబడితే నిశ్చయముగా సర్పమనే సాతాను చేతికి మనం అప్పగిపోతాం. సాతాను మనల్ని నాశనం చేస్తుంది. దేవుని ఆశీర్వాదాలు పొందకుండా దేవునికి మనల్ని దూరముగా తీసుకుని వెళ్ళిపోతుంది. ఏమాత్రము ఇక మీద ఎన్నడను అందుకోలేని పొందుకోలేని ఒక స్థితిలోనికి ఈ యొక్క సాపాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక ప్రభులందు ప్రేమైన దేవుని బిడ్డ అననీయ సభ్యుల వలె శోధించేటువంటి వ్యక్తిగా మనం ఉండకూడదు. మనము ఇతరులకు శోధనలు కలిగించేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. మనము శోధింపబడి వారముగా ఉండకూడదు. ఆ శోధన మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని దేవుడు కోరుచున్నాం. మత్తయి సువార్త మనం చదువుతున్నాం. మీరు శోధనలో ప్రవేశించబడినట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి. చదవండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. శోధనలో ప్రవేశించబడినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా మనం ఉండాలంటే, ఇతరులకు మనం శోధన కలిగించకుండా ఉండాలంటే మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగినగా జాగ్రత్త కలిగి ప్రార్థనలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రార్థనలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ప్రార్థనలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన ప్రార్థనలో ఆ విధంగా ఆసక్తి కలిగి మనం ఉంటామో నిశ్చయముగా శోధనను మనం చేస్తాం. యేసు ప్రభు వాడుకు చొప్పున ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక తనకు ముందు వచ్చినటువంటి భయంకరమైన కల్వారి శిలువ అనేటువంటి శోధనను అద్భుతముగా జయించినాడు. ఆ శోధనలో తన యొక్క జీవితంలో ఎలాంటి ఎదురు అనేటువంటిది
చెప్పకుండా తిరగకుండా సమస్తమును సహించేటువంటి కృప ప్రార్థన ద్వారా దేవుని దగ్గర బలాన్ని పొందుకొని ఉన్నాడు సహనము. అలాగనే మనము కూడా శోధనను జయించడము ఇతరులను శోధింపకుండా ఉండ నిమిత్తమును కావలసిన కృపను సహనమును ఓర్పును మన ప్రార్థన ద్వారా పొందుకోగలం. ఒకరించి కళ్ళు మూసుకుందాం. అననీయ సఫీరా ఈ రెండు స్వభావాలు ఉన్నాయి. ఆ స్వభావాల నుంచి విడుదల పొందలేదు కనుక వారు సత్యమైనటువంటి సంఘంలో ఉన్నప్పటికీ వారు ఆ సంఘంలో దేవుని ద్వారా వచ్చేటువంటి దేవుని పొందకుండా వారు తీసివేయబడ్డారు. వారు మరణించి ఉన్నారు. వారు ఎత్తబడి దూరముగా పాతిపెట్టబడి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని సముఖంలో దేవుని సంఘంలో దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి నీవు నేను ఈ దినాలలో రహస్యమైనటువంటి దాచుకునేటువంటి పాపము మనలో ఇంకోలో మనలో ఇంకా ఉంచుకొని మనం ఎల్లప్పుడూ సమయానుకూలముగా అబద్ధమాడే వారముగా ఉండి అబద్ధ స్వభావాన్ని మనం విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే మనం శోధించేవారుగా శోధనకు మనము జయించుకోకుండా ఉండేవారుగా మనం ఉన్నట్లయితే నిశ్చయముగా మనం కూడా అననీయ సఫీరాలని అననీయ సఫీరాలు ఎలాగైతే మరణించి దేవుని ఆశీర్వాదం పొందకుండా దూరం చేయబడి ఉన్నారో దేవుని సంఘంలో మనం ఉన్నప్పుడు ఈ స్వభావాలు పాప స్వభావాలు మనలో ఉంటే మనం కూడా దేవుని ఆశీర్వాదం పొందకుండా దూరం చేయబడతాం. ఈ ఉదయకాలమే ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టమని దేవుడు కోరుచు ఉన్నాడు. ఇక మీద నేను అబద్ధమాడను, ఇక మీద నేను శోధనను జయిస్తాను, శోధన ఇక మీద నేను ఎవరిని శోధించను, ఎవరిని నేను ఇక మీద శ్రమ పెట్టను, కష్టపెట్టను, ఇబ్బంది పెట్టను, నా ద్వారా కీడు జరిగించనివ్వను దేవుడి దగ్గర తీర్మానం చెందా. ఒక నుంచి కళ్ళు మూసుకుందాం. నిశ్చయముగా మనం తీర్మానం చేసినప్పుడు ఏ శ్రద్ధం ప్రతి పాపం నుండి మనల్ని విడుదల చేసుకుంది. కనుక మనం భవితరపరచబడి పరిశుద్ధమైనటువంటి సంఘంలో దేవుని దేవుడు పొందే వారుగా మనం మార్చగల దేవుడి వాక్యం తండ్రి సహవాసమును ప్రార్థన చేయలేదు నిరతగా వారిని రక్షణ అనుభవం పొందుకొని పరిశుద్ధ ఆత్మ అనుభవాన్ని పొందుకొని వారు జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పటికీ వారిలో ప్రభా పాప స్వభావాలు తండ్రి ఉన్నది వలన ఆ పాప స్వభావాలు వారిని చంపివేసి ఉన్నాయి ప్రభా. ఇదిగో తండ్రి ఈ యొక్క దినాల్లో ప్రభా పరిశుద్ధమైనటువంటి సంఘంలోను పరిశుద్ధమైనటువంటి తండ్రి సహవాసంలోను పరిశుద్ధమైనటువంటి సత్య మార్గంలోనూ జీవించేటువంటి తండ్రి ఈ బిడ్డలలో ప్రభా అటువంటి పాప స్వభావాలు ఉండకూడదని మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ స్వభావాలు ఉంటే దాచుకునేటువంటి స్వభావం ఉన్నట్లయితే అది అబద్ధమాడేటువంటి స్వభావంగా మారుస్తుందని ఆ అబద్ధం అనేది దేవునితోనే ఆడేటువంటిదిగా చేస్తుందని అందువలన మరణం సంభవిస్తుందని మీరు హెచ్చరించున్నారు. రెండవదిగా శోధించడం ప్రభా ఇదిగో దేవునే వారు శోధించున్నారు ప్రభా అందువలన మరణానికి అప్పగింపబడి ఉన్నారు. దినాల్లో ప్రభా శోధించబడినట్లు అబద్ధమాడుకున్నట్లు రహస్యమైనది ఏది మనలో ఉండకుండా అన్నీ తెలియపరిచేటువంటి వారంగా మీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి వారముగా ప్రతి ఒక్కరిని మీరు మార్చమని ప్రార్థించున్నా. మీద వాక్యానుసారంగా విడుదల జీవించడం కూడా ఇచ్చేయండి. అబద్ధమైనటువంటి స్వభావం నరకానికి తీసుకుని వెళుతుందని ఈ లోకంలో దేవుని ఆశీర్వాదాలు కోల్పోయి చేస్తుందని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందకుండా చేస్తుందని దేవునికి మనిషిని దూరం చేస్తుందని ఆ పాపం ఆయన స్వభావం సాతానిక స్వభావం అని మీరు తెలియపరుచున్నారు. సాతాని స్వభావాన్ని మేము ధరించగలకుండా మాలో మా జీవితాలు క్రియ చేయకుండా యేసు నామములో దాన్ని నిర్మూలన చేయగలగా మేము మార్చండి. అననీయ అబద్ధమైన స్వభావాన్ని చంపివేయలేదు కనుక ఆ స్వభావము అననీయాన్ని చంపివేసింది ప్రభా. దినాల్లో మేము కూడా ఆత్మీయముగా చనిపోకుండా ఉండాలంటే అబద్ధమైన స్వభావాన్ని చంపివేయాలని యేసు నామములు ఒప్పుకొని విడిచిపెట్టాలని ఆ ప్రకారాన్ని క్రియ చేయకుండా జీవితాన్ని మార్చుకోవాలని హెచ్చరించినందుకు వేసుకోవాలి. ఇదిగో శోధన జయించాలంటే శోధించకుండా ఉండాలంటే జాగ్రత్త కలిగి
ఆసక్తి కలిగి ప్రార్థనా విషయంలో నమ్మకస్తులుగా ఉండాలని ప్రార్థన చేయాలని మీరు కోరుతున్నారు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో శోధన జయించేటువంటి కృపను పొందుకుంటాం. శోధించకుండా తండ్రి మమ్మల్ని మేము కాపాడుకుంటున్నాం, వారి దేవుని యొక్క దీవులను పొందుకుంటున్నాం. అటువంటి మార్గంలో వారికి మీద ఒక్కొక్కరికి మార్చమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ఒక్కొక్కరు వచ్చిన వెళ్ళకుండా ఎవరికి విడుదల అవసరమో ఏ సినావులు వారికి విడుదల కలిగించాలి, ఎవరికి స్వస్థత అవసరమో వారికి ఏ సినావులు స్వస్థత కలిగించాలి, ఎవరికి సమస్యలు పరిష్కరించాలో వారికి సమస్యలు పరిష్కరించండి, ఎవరికి సమాధాన సంతోషం ఎవరికి కావాలో ఏ సినావులు సమాధాన సంతోషం ఎవరికి కలిగించాలి. వచ్చిన ఒక్కొక్క విడుదల రెండు కాబట్టి దీవించాలి. ఈ మనలో రావాలి సీతం వచ్చింది ఏ సినావులు వెళ్ళి తండ్రి మన తల్లి దేవుని ప్రేమయు ప్రభుత్వాత్మిక సహవాసం ఒక్కొక్కరితో ఆయన ఐక్యత తోడై.